చెప్పాలన్నా అంటే నిరుద్యోగులకు సంబంధించి గతం నుంచి మీరు కొట్లాడుతున్నారు, మరి దీని ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా దానికి సంబంధించి ఒక ఆన్సర్ రాలేదు, మరి దీన్ని ఎట్లా ఎట్లా చూస్తున్నాం అంటే దీన్ని మభ్యపెట్టడం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే క్లారిటీగా ఒక మాకు మంత్రి వర్యులు పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఇది ఈ ఆందోళన ఆగుద్ది, లేకపోతే దీనికంటే ఎక్కువ ఉద్రిక్తం అయింది. అరెస్టులు చూస్తున్నాం మరి, మీ మీ తోటి మిత్రులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మరి దీన్ని ఎలా చూడాలంటే మళ్ళీ రిపీట్ అవుతుందా, లేకపోతే ఏంటి స్టూడెంట్స్ మీద జరుగుతున్న ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయా, ఎట్లా చూడాలి? రిపీట్ అంటే ఇప్పుడు గతంలో 1969లో కూడా ఇలాగనే ఉద్యోగాల గురించి కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా కొట్లాడడం అనేది మన దురదృష్టకరం ఈ తెలంగాణలో. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమో మనకు తెలంగాణలో పొలిటికల్లీ వీళ్ళకి వచ్చిన పోస్టులు పెరిగేసాయి అయిపోయింది, వాళ్ళు పంచుకున్నారు, కానీ నిరుద్యోగి ఎక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి. యాక్చువల్లీ బలమూరు వెంకట్ కూడా మొన్న నిట్టుకి సంబంధించి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. మరి ఇప్పుడు మరి మీకు తెలంగాణ విద్యార్థులకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి వాళ్ళు? ఇప్పుడు మొన్న నిట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో నిట్టుకి సంబంధించి పేపర్ లీకేజ్కి సంబంధించి గొడవ జరిగింది, మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే నిట్ విషయంలో అంత పెద్ద స్కామ్ జరగడం అనే విషయాన్ని మనం కూడా ఇది చేయాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళని. ఆ విషయంలో బలమూరి వెంకట అని నేనేమో హ్యాట్సప్ చేస్తున్నా, కానీ ఇదే విషయంలో ఇక్కడ మా సైడ్ మాట్లాడినప్పుడు వాళ్ళని ఏంటంటే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.